చీరాల గడియార స్తంభం సెంటర్లోని పూలే విగ్రహానికి బీసీ ఫెడరేషన్ ప్రతినిధులు నివాళులర్పించారు. ఊటుకూరి వెంకటేశ్వర్లు, సూర్యప్రకాశ్ రావు, బత్తిల అమిత్ కుమార్, పల్లెపు వేణు తదితరులు ఉన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మా అధ్యక్ష కార్యదర్శి, మా యొక్క బీసీ సంఘాల మహిళలు సమూహంతో వారిని ఘనంగా పూలమాలతో మేము ఘనమైన నివాళులు అర్పించాము. జ్యోతిరావు పూలే గారు మన జాతి వెనక పడుతున్నందుకు చాలా బాధపడుతూ మన జాతి ముందుకు నిలిచేందుకు బీసీ ఫస్ట్ ఫస్ట్ నాయకుడు అదే బీసీ కనుక బీసీలు జరిగే అన్యాయాలని బీసీల మీద జరిగే బాధించే సభ్యులను ఆధారంగా తీసుకుని తను మాకు కలిగిన బాధలను తొలగించి ఒక ఫస్ట్ అతను విద్యను నేర్పించే విధంగా ముందుకు వచ్చారు. వర్ధంతి సందర్భంగా మన బీసీ సోదర సోదర మహిళలందరూ చీరాల అలిబొడ్డైన గడియార స్తంభం సెంటర్లో జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద ఈరోజు నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పూలే గారికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారు. నిజంగా చూసుకున్నట్లయితే మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆర్థికంగాను, సాంఘికంగాను, రాజకీయంగాను అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నట్టు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ అంటే శ్రామిక జనం కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి గొప్ప మనిషి ఆయన. ఆ రోజు చదువు బ్రాహ్మణులకి రాజులకు తప్ప ఎవరికీ లేదు. అటువంటి సందర్భంలో తన భార్యకి చదువు చెప్పి అనేక పాఠశాలలు పెట్టించి మనల్ని అందరినీ చైతన్యవంతులు చేశారు. నిజంగా చదువు వచ్చినట్లయితే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం తర్వాత ప్రజా చైతన్యం వస్తుంది. ఆ ప్రజా చైతన్యం ద్వారా అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకుంటున్నారు. ఆ హక్కుల ద్వారానే అంబేద్కర్ గారు కూడాను ఈ శ్రామిక జనానికి రిజర్వేషన్లు కల్పింపజేసి చదువుకుని కొద్ది గొప్ప ఉద్యోగాలు సంపాదించుకునేటువంటి హక్కుని కల్పింపజేశారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కాలరాస్తూ, అట్టగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కూడా కాలరాస్తూ స్వయం ప్రతిపత్తి ఉండటానికి రాష్ట్రాలను కూడాను ఒక ఉక్కు పాదం తడిచి వేస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కడ పడితే కూడా మహిళల మీద అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. రోజు ఎన్ని రకాల చట్టాలు వచ్చినా, ఎన్ని చేసినా కానీ అట్లాగే ఎక్కడ పడినా కూడా దళితుల మీద బీసీల మీద శ్రామిక జనం మీద ఉన్నత వర్గాల వారు దాడులు చేస్తూ అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటిని మనం గుర్తించుకొని వీటన్నిటి మీద ప్రజల్లోకి వెళ్ళి చైతన్యం చేయాల్సిన బాధ్యత మన బీసీలందరి మీద ఉందని అనేక పోరాటాలు చేసి స్త్రీ విద్య అనేది ముఖ్యంగా కావాలి కాబట్టి చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలేని వివాహం చేసుకొని ఆమె ద్వారా ఎన్నో అటువంటి మరి అవమానాలు భరించినా కానీ ఆమె స్త్రీలకే విద్య నేర్పినటువంటి మహనీయురాలు. ప్రధానంగా ఏంటంటే వనవాద సంస్కృతి మంట సమాజంలో మంటలు రేపుతున్నటువంటి సందర్భంలో అడుగు బలహీన వర్గాలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పరిశీలించి తప్పనిసరిగా ఈ వర్గాలన్నీ కూడా చైతన్యవంతులైతే తప్ప తప్పనిసరిగా దీన్ని వ్యతిరేకించడానికి దీన్ని రూపు మాపడానికి అవకాశం లేదని భావించేటువంటి పూలే గారు తన భార్యకి చదువు రాకపోయినా ఆమెను విద్యావంతురాలుగా చేసి ఉపాధ్యాయురాలుగా చేసి అనేక పాఠశాలలు నిర్మించి ఈ బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకి వారు పాఠశాలలో విజ్ఞానవంతులుగా తీర్చిదిద్ది సమాజం యొక్క రూపకల్పన సమాజంలో ప్రతి వ్యక్తి మానవీయ కోణంలో కలిసిమెలిసి ఐక్యతగా కొనసాగాల్సి అవుతుందని ఈ సమాజంలో ఉన్నటువంటి సర్వ హక్కులు విద్య, వైద్యము, ఆరోగ్యము, ఉపాధి అన్ని రంగాల్లో కూడా సమానమైనటువంటి ప్రాతిపదికం సాధించాలి అని అంటే చైతన్యం ఒకటే మార్గం అని చెప్పారు.